ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థిని విద్యార్థులకు శుభోదయం. నా పేరు ముద్దని శాలిని సత్యపద్మ. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల. నేను ఈరోజు తెలుగు దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. తెలుగు భాష కమ్మని వెన్న ముద్దలా పడిగిపోతుంది. తెలుగు భాష అన్ని భాషలకు మూల భాష. తెలుగు లేనిదే మాటకు ఇవ్వలేదు. తెలుగు భాష అమ్మ ప్రేమ అంత స్వచ్ఛమైనది. అందుకే శ్రీకృష్ణ దేవరాయ దేశ భాషలన్నీ తెలుగు రెస్త అని చెప్పారు. మన తెలుగు భాష ద్వారా భావాలను స్పష్టంగా చెప్పవచ్చు. మన తెలుగులో అనేక మంది కవులు ఉన్నారు. వారి రచనలు యువతకు ఆదర్శపరిచేదిగా, భవితకు మార్గాన్ని వేసేదిగా, పాఠకులను ఆలోచింపజేసేదిగా ఉంటాయి. మన తెలుగులో తోతన, నన్నయ్య, తిక్కన కవులతో పాటు మల్ల, తాళ్ళవాత, తిరుమలమ్మ వంటి ఎన్నో కవులు కవిత్రులు ఉన్నారు. మన తెలుగు భాష ప్రాచీనమైన భాష. దీనికి 1000 సంవత్సరాలపై చరిత్ర ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు, పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.